పల్నాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు పిలుపునిచ్చిన చలో ఆత్మకూరు నినాదంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పల్నాడు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. గుంటూరులోని టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ బాధితుల శిబిరం దగ్గరకు పోలీసులు వెళ్లారు. వైసీపీ దాడులకు గురైన బాధితులను వారి వారి స్వగ్రామాలకు తీసుకెళ్తామని, గ్రామాల్లో శాంతియుతంగా జీవించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ కక్షలతో పల్నాడులో టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్న టీడీపీ బాధితులకు అండగా నిలబడింది. దాడుల నేపథ్యంలో స్థానికంగా ఉండలేక గ్రామాలను విడిచిపెట్టిన బాధితులకు తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఓ శిబిరం ఏర్పాటు చేసింది. శిబిరంలో ఆశ్రయం పొందిన బాధితులకు పోలీసులు భరోసా ఇచ్చి వారిని స్వగ్రామాలకు తీసుకెళ్లాలని చంద్రబాబు మొదట్లోనే డిమాండ్ చేశారు. అయితే పోలీసులు దీనిపై చాలా రోజుల వరకు స్పందించకపోవడంతో చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత. ఇక ప్రతిపక్షం తీరుపై అధికార పార్టీ మండిపడుతోంది. టీడీపీ హయాంలో దాడులకు గురయ్యారంటూ పిడుగురాళ్లలో ఓ సమావేశం నిర్వహించింది. వైసీపీ నిర్వహించిన ఆ సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత టీడీపీ శిబిరంలో ఉన్నవారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని ఆరోపించడం వివాదాస్పదమైంది. బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అనడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉండే విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న చంద్రబాబు చలో ఆత్మకూరును విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకే చలో ఆత్మకూరు నిర్వహిస్తున్నామని అన్నారాయన. ఆస్తులకు భద్రత, ప్రాణాలకు రక్షణ కల్పించాలని బాధితులే వేడుకుంటున్నారని, వారందరికీ పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని తెలిపారు. పిడుగురాళ్లలో వైసీపీ కౌంటర్ శిబిరం ఏర్పాటు చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. గతంలో రెండుసార్లు టీడీపీ నేతలు పల్నాడు సేవ్ డెమోక్రసీ పేరుతో వెళ్లే యత్నం చేసినా పోలీసులు సర్ది చెప్పారు. గ్రామాల్లో దాడులు జరగకుండా చూస్తామన్నారు. అయినా దాడులు ఆగలేదు. దీంతో చలో ఆత్మకూరుకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. వైసీపీ దాడులకు గురైన బాధితులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా స్పందించింది. పోలీసులు చర్యలు తీసుకుంటారని, గ్రామాల్లో అంతా శాంతి భద్రతతో నివసించేలా చూస్తామని రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. పిడుగురాళ్లలో స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తామని ప్రకటించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, లా అండ్ ఆర్డర్ కూడా సక్రమంగా పనిచేస్తుంది, నేరాలు తగ్గినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం అన్నది నచ్చడం లేదు. మరి కొంతమందిని పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పల్నాడులో శాంతి భద్రతలకు భంగం జరుగుతూ ఉంది, అక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి కొంతమంది ఆర్టిస్టుల ద్వారా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఏవోవో చెప్తా ఉన్నారు. చలో ఆత్మకూరుకు పర్మిషన్ లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. టీడీపీ బృందం పల్నాడుకు వెళితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని, శాంతి భద్రతలకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పల్నాడు మొత్తం 144 సెక్షన్ విధించామని ప్రకటించారు. చలో ఆత్మకూరుకు అనుమతి నిరాకరణ, హోంమంత్రి వ్యాఖ్యలు, శిబిరంలో బాధితులకు పోలీసుల పరామర్శపై టీడీపీ నేతలు చర్చిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబుతో సీనియర్ నేతలు సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వ బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని, వారిని రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో సమస్య ఎలా పరిష్కరిస్తారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. Thank you.
Gold, gold, gold.